పురాతన కట్టడాలు చెక్కు చెదరకుండా నిల్చేయంటే దీనికి ఇంజనీర్ల ప్రతిపే ప్రధాన కారణమని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఇంజనీర్ సైండ్ ఆర్కిటెక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సుమారు 100 సంవత్సరాలు జీవించారని, ఆయన కట్టడాలు నేటికీ చిరస్థాయిగా నిలిచి ఉన్నాయని సునీల్ రావు అన్నారు. ఆనాడు సరైన వసతులు లేకపోయినప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. అనేక ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా మంచినీరు సాగునీటికి ఇబ్బందులు కలగకుండా నిలిచాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ శ్రీనివాస్, హరికిషన్, రంజిత్, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు కూడా ఇంజనీర్స్ యొక్క గొప్పతనం వల్ల, ఇంజనీర్స్ యొక్క కార్యదీక్షత వల్ల, వారిలో ఉన్న నైపుణ్యం వల్లనే మరి నగరాలు కానీ రాష్ట్రం కానీ దేశం కానీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దాదాపు 100 సంవత్సరాలు జీవించిన, ఆల్మోస్ట్ 100 ఇయర్స్ వరకు కూడా, దాదాపు 1 సంవత్సరం తక్కువ 100 ఇయర్స్ దాకా మరి ఆయన జీవించి, మరి ఆయన అన్ని రకాలుగా కూడా ఆ కాలంలో టెక్నాలజీ లేకపోయినప్పటికీ కూడా, సరైన వసతులు సౌకర్యాలు లేని కార్యక్రమం చేపట్టడానికి లేనప్పటికీ కూడా, మరి పెద్ద ఎత్తున మరి ఇరిగేషన్ కెనాల్స్కి సంబంధించి కానీ, ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ పెద్ద ఎత్తున చేపట్టడం వల్ల వారిని ఈ రోజు వరకు కూడా మరి వారు గుర్తుంచుకొని, మరి ఇంజనీర్స్ డే సందర్భంగా వారి పేరు మీద ఈ కార్యక్రమాలు చేసుకుంటామంటే, ప్రతిభ ఎక్కడ ఉంటే ప్రతిభను గుర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనలో ఉన్న ప్రతిభను గుర్తించి మరి మన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మనం కూడా ఇంకోలకు ఆదర్శప్రాయంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా మరి ఇంజనీర్స్లో చాలా ప్రతిభ ఉంది. రకరకాలుగా కొత్త కొత్త టెక్నాలజీ వాడుకుంటూ చాలా అందమైన కట్టడాలు కావచ్చు, అందమైన నిర్మాణాలు కానీ చేయడం జరుగుతూ ఉంది.